నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. క్రోధీనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కుర్తాలం పీఠపాలిత ఖమ్మం ఖానాపురంలోని స్వయంభూ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని దేవాలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు, కార్యవర్గ అధ్యక్షులు బళ్ళి కొమరయ్య, ప్రధాన కార్యదర్శి పురం తిరుపయ్య, కోశాధికారి భానుతు మల్జూర్ నాయక్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ అత్యంత నియమనిష్టలతో జరిపారు. ఏప్రిల్ 9 నుండి 13 వరకు బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచాహనీక దీక్షతో వైఖానస ఆగమరీత్యా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వామి సాక్షాత్కారిణి రెబ్బలపల్లి రాజలక్ష్మమ్మ, ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు, స్వామివారి సేవకురాలు రెబ్బలపల్లి లక్ష్మి, గౌరవ అధ్యక్షులు మేకల వీరన్న, గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్య యాదవ్, అధ్యక్షులు బళ్ళి కుమరయ్య, ప్రధాన కార్యదర్శి పురం తిరుపయ్య, కోశాధికారి భానుత్ మల్సూర్ నాయక్, ఉపాధ్యక్షులు అల్లిక వీరబాబు, వల్లపు ప్రవీణ్, భానుతు విజయ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపు సత్యం, ప్రచార కార్యదర్శి బంధు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి పోలేబోయిన నాగేశ్వరరావు, ఉత్సవాల కార్యదర్శి ఆలేటి రామారావు, స్థానిక కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క శ్రీ స్వయంభూ అభయ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి 20వ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 5 రోజులుగా నిర్ణయించుకుని స్వామివారి ధ్వజారోహణతో ఈ బ్రహ్మోత్సవాలకి నాందిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. వెంకటరమణ గోవింద గోవింద ఆపదమ అనాథరక్షక గోవింద
ప్రదేశ